రామోజీ ఫిల్మ్ సిటీ భూముల అంశంపై సీఎం కేసీఆర్ మాట మార్చారని ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది ఆర్ఎస్సీ భూముల ప్రభుత్వ రికార్డులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తే అందులో లోపాలున్నాయో లేదో తెలుస్తాయి కదా అన్నారు టీపీసీసీ చీఫ్ పొన్నాల ఈ భూముల అంశంపై అధ్యయనం చేస్తున్న టీ కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు విశ్వసనీత ఉండదని ఆయన అబద్ధాల పుట్ట అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు మాట మార్చడం సీఎం కేసీఆర్ నైజమని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కార్యాచరణను అధికార టిఆర్ఎస్ ఇప్పటికీ ప్రారంభించలేదని టీపీసీసీ చీఫ్ పొన్నాల విమర్శించారు తాను అబద్ధాలు చెప్పనని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతే తల నరుక్కుంటానంటూ ఎమోషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చే అభినవ గోబెల్స్ కేసీఆర్ అని పొన్నాల మండిపడ్డారు సీఎం కేసీఆర్ మాట మార్చే నైజానికి తాజాగా ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ భూములపై చేసిన ప్రకటనే నిదర్శనమన్నారు రామోజీ ఫిల్మ్ సిటీ భూముల వివాదంపై వివాదంపైర్టు కేసులున్నాయని గుర్తు చేసిన రికార్డులను సీఎం ఓసారి పరిశీలించాలని సూచించారు మీరు ఏం మాట్లాడారో ఆ రోజే మాట్లాడారో ఈ రోజే మాట్లాడారో ప్రభుత్వం మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వంలో పత్రాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసి మాట్లాడండి అని మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం బయటకు రావాల్సిందే ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న ఇచ్చిన రిపోర్ట్స్ బయట పెట్టాల్సిందే ఇది కోర్టులో ఉన్నదనే విషయం కూడా మీకు తెలుసు ఇవన్నీ కోర్టులో ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ప్రభుత్వం కేసీఆర్ చేతిలో ఉంది తాను మాట్లాడిన మాటలకు విరుద్ధంగా మాట్లాడాడు కాబట్టి ఒక్కసారి ఆ పుటలు తిరిగేయమని మేము కోరుతున్నాము కోర్టు పరిధిలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ భూముల వివాదంపై సీఎం కేసీఆర్ మాట్లాడడం సబ్ అవుతుంది అవుతుందనేది కాంగ్రెస్ నేతల అభిప్రాయం ఆర్ఎఫ్సి భూ వివాదాన్ని అధ్యయనం చేసి పిసిసికి ఓ నివేదిక ఇచ్చేందుకు రెవెన్యూ నిబంధనలపై అవగాహన ఉన్న పార్టీ నేతలతో ఓ కమిటీ ఏర్పాటుకు పీసీసీ చీఫ్ పొన్నాల కసరత్తు చేస్తున్నారు ఈ కమిటీ ఇచ్చే నివేదికతో రామోజీ ఫిల్మ్ సిటీ భూముల అంశంపై కాంగ్రెస్ వైఖరింటో స్పష్టమయ్యే అవకాశం ఉంది వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి సునీల్ సాక్షి టీవీ హైదరాబాద్